नमस्ते वेलकम टू प्रिया वंटलू मन किचन पच्चिमिर्ची पच्चड़ी तैयार चेसुकुंदामु पच्चिमिर्ची पच्चड़ी मनं ऐदे ऐदु निमिषाल्लो तैयार चेसुकोवच्चु वेड़ी वेड़ी रागी संगट्लोकि गानी अलागे वेड़ी अन्नंलो कोंचेम नेय्यि वेसुकोनि तिंटे कूडा सूपर गा उंटुंदंडि एला तैयार चेसुकोवालो दीनिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु तेलुसुकुंदां पच्चिमिर्ची पच्चड़ी की कावाल्सिन पदार्थालु पच्चिमिरपकायलु इक्कड नेनु ओक 30 मिरपकायल दाका तीसुकुन्नानंडि इवि सैज कूडा चाला चिन्नविगा उन्नायि कारं कूडा इवि मरी एक्कुव कारं उंडदंडि इला तेल्लगा उन्न मिरपकायलैते मनकि पच्चडि चाला बागुंटुंदि मीरु ओकवेळ पेद्द मिरपकायलैते ओक 20 तीसुकोंडि చిన్నవి కాబట్టి నేను ఇక్కడ 30 మిరపకాయల దాకా తీసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని పూర్తిగా ఇలా తొక్క తీసేసి ఇలా ఒలిచి పెట్టుకోండి 1 టీ స్పూన్ జీలకర్ర టేస్ట్ కు తగినంతగా ఉప్పు మీకు వీలైతే ఇలా రాళ్ళ ఉప్పు వాడుకోండి 2 టేబుల్ స్పూన్ల నూనె చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా ఒక 5 నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా मरी చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఇంత సైజ్ క్యూబ్స్ లో కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ వెలిగించి ఒక pan పెట్టుకొని అందులోకి నూనె వేసుకుందాము మనకు నూనె వేడెక్కిన అవసరం లేదండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ మిరపకాయలు వేసామంటే అవి చిట్లి మన మీద పడతాయి కాబట్టి నూనె వేసిన వెంటనే ఈ మిరపకాయలు కూడా వేసేసుకోండి నేను ఇక్కడ కట్ చేయటం లేదండి ఇలాగే వేసుకుంటున్నాను కట్ చేసి వేసుకుంటే మన మీద పడవు కానీ ఇలా మిరపకాయలు గానే ఫ్రై చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ వస్తుందండి అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము ఇలా మిరపకాయలు వేసిన వెంటనే మూత పెట్టేసుకోండి చూడండి మనకు మిరపకాయలు వేగుతూ ఉన్నాయి మనకి పచ్చి మిరపకాయలు కాసేపైన తర్వాత అవి చిట్లడం ఆగిపోతుందండి అప్పుడు ఒక్కసారి మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది ఇలా మూత పూర్తిగా తీయకుండా మీరు జాగ్రత్తగా ఒక్కసారి ఇలా కలుపుకోండి మనకి మిరపకాయలు మరీ ఎక్కువ వేగిపోకూడదండి సగం వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మూత తీసుకోండి చూడండి మిరపకాయలు మనకి సగం వేగాయి ఇలా వేగితేనే మనకు టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఉప్పు ఈ వెల్లుల్లిపాయల్ని వేసేసి నానబెట్టుకున్న ఈ చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీలో జస్ట్ ఒక 2-3 సార్లు అలా తిప్పుకోండి మరీ మెత్తగా తిప్పకూడదు చూడండి ఈ విధంగా మనకు పచ్చా పచ్చాగా మిక్సీ తిప్పుకోవాలి మనం పచ్చడిని రోల్ లో అయితే ఎలా దంచుకుంటామో ఆ విధంగా ఉండేటట్లు ఈ విధంగా చేసుకోండి ఒకవేళ మీకు ఇంట్లో రోల్ ఉంటే హ్యాపీగా రోట్లో దంచుకోండి పచ్చడి ఇంకా సూపర్ గా ఉంటుందండి ఇప్పుడు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మరొక్కసారి తిప్పుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోకూడదు అక్కడక్కడ మనకు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలండి ఈ విధంగా మనకు ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి అంతే అండి దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము మీకు కావాలి అనుకుంటే దీన్ని పోపు వేసుకోవచ్చుండి మనం మిరపకాయలు వేగిన తర్వాత కొంచెం నూనె ఉంటుంది కదా అందులో కావాలనుకునే వాళ్ళు పోపు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే యాజ్ ఇట్ ఇస్ తింటే కూడా సూపర్ గా ఉంటుందండి ఇది ఒక రకమైన టేస్ట్ అండి దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు కదండి ఐదే ఐదు నిమిషాల్లో మనం పచ్చిమిర్చి పచ్చడిని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో ఈ పచ్చడిని రాగి సంగట్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అలాగే
సద్దన్నంలో కానీ రోజు మనం తినే పెరుగన్నంలో ఒక్క స్పూన్ ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే కూడా టేస్ట్ అంత బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి. ప్రెస్ చేయండి. మా అమ్మ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా